తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. కోర్టు పెన్షన్ రివిజన్లో కోర్టు కేసు గురించి కొంతమంది మిత్రులు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఏంటంటే, సార్ ఇప్పుడు రెండు కేసులు అవుతాయా? హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు మేము నోటీసు ఇవ్వటం లేదు, స్టే ఇవ్వటం లేదు, ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో, కేసు వేసిన వాడిని పిటిషన్ అంటారు, ఎవరి మీద వేశారో వాడిని రెస్పాండెంట్ అంటారు. ఇవి సాధారణ ప్రజల కోసం, అంటే కొంతమంది మిత్రులకి ఈ పదాలు కొంచెం ఎవరు సార్ పిటిషనర్ అంటే అని అంటే అనే డౌట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అంటే పెన్షన్ అసోసియేషన్లు ఇప్పుడు రెస్పాండెంట్లు, రెస్పాండెంట్లు ఢిల్లీ హైకోర్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్ లిబర్టీ టు ఫైల్ ఎ కంటెంప్ట్ ఇన్ పీబీ క్యాట్ న్యూఢిల్లీ అని చెప్పి అందులో జడ్జిమెంట్లో ఉంది. అంటే కేసు అడ్మిట్ కావాలా లేదా నోటీసులు ఇవ్వాలి కదా అంటే, అంటే ఏం చేస్తారంటే ఒక కోర్టులో కేసు వేయంగానే ఆపోజిట్ ఎవరి మీద అయితే మనం కేసు వేసామో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇదిగో నీ మీద ఈ పిటిషన్ వచ్చింది, దీనికి నువ్వు సమాధానం చెప్పు ఇన్ని రోజుల లోపల అంటారు. దానికి మళ్ళీ మన ఈ ఎవరైతే పెన్షన్ అసోసియేషన్ల మీద కేంద్ర ప్రభుత్వం కేసు వేసిందో వాళ్ళు రిప్లై చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎందుకు కేసు అడ్మిట్ చేసుకోవాలో కూడా ఇంకా చెప్పకుండానే నేను నోటీస్ ఎట్లిస్తాను? కాబట్టి వాళ్ళు కంటెంప్ట్ పిటిషన్ వేసుకుంటే కూడా ఏం అభ్యంతరం లేదు, యువర్ అట్ లిబర్టీ అని చెప్పారు, మీరు కావాలంటే వేసుకోండి అని. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కంటెంప్ట్ పిటిషన్ వెయ్యాలి అని పెన్షన్ అసోసియేషన్లో అంతకుముందు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో పీబీ క్యాట్ న్యూఢిల్లీలో వాళ్ళు కంటెంప్ట్కి వెళ్ళటానికే నిర్ణయించుకున్నారు. కంటెంప్ట్ కేసు నడుస్తుంది, ఢిల్లీ హైకోర్టులో కూడా పెన్షన్ రివిజన్ కేసు నడుస్తుంది. నాకు ఒక సందేహం వచ్చి లీగల్గా కొంత అనుభవం ఉన్న కొంతమంది మిత్రులతో కన్సల్ట్ చేశాను. సాధారణంగా నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పా, ఏమని, ప్రభుత్వము ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇంకా కంటెంప్ట్ ఏంటి, ఎటు తిరిగి ఢిల్లీ హైకోర్టు తీర్పు చెబుతుంది కదా ఈరోజు రేపో ఎల్లుండో, ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఏముంది అని ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు కంటెంప్ట్ పిటిషన్ ఎందుకు డబుల్ దండ కదా, ప్లస్ వీళ్ళు ఈ వాదన వినిపించే అవకాశం ఉంది కదా అన్న సందేహం నాకు వచ్చింది. వచ్చి కొంతమంది మిత్రులను అడిగితే, లేదు కంటెంప్ట్ వేయటం మూలంగా మనమేమీ ఆర్గ్యూ చేస్తాం పెన్షన్ అసోసియేషన్లుగా, మీరు తీర్పిచ్చారు, మీరు తీర్పిచ్చిన 10 వారాలలోపు ఈ కేసు అమలు కాల, అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే కదా అనే పిటిషన్ మనం వేస్తే వాళ్ళు కంపల్సరీగా డిలే కండనేషన్ పిటిషన్ ఇక్కడ వేసుకోవాలి, అక్కడ పీబీ క్యాట్లో వేసుకోవాలి. పీబీ క్యాట్లో వేసి ఆలస్యమైంది, ఆలస్యానికి రీజన్స్ ఇవి అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రెషర్ ఉంటుంది. పిటిషను ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వం వేసినప్పుడు దానికి రిప్లైలు చెప్పుకోవాల్సిన బాధ్యత, నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళకంటే పెన్షన్ అసోసియేషన్లో ఉంది. అట్లా కాదు, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చేసిన పాయింట్లలో ఇవి తప్పులు ఉన్నాయి అని అది చెప్పడానికి వీళ్ళకి అవకాశం ఉంది. కంటెంప్ట్ పిటిషన్లో క్వశ్చన్లు వేసే అధికారం పెన్షన్ అసోసియేషన్లకు ఉంటే దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కొంతమంది మిత్రులు నాకు చెప్పింది. కాబట్టి కంటెంప్ట్ పిటిషను, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ను రెండు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది సార్. అయితే మీరు పోయిన వీడియోలో చెప్పినట్లుగా రోజువారీ విచారణ జరపండి అని అడిగితే కనీసం వారానికి ఒక వాయిదా వేసి విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఆ పాయింట్ మీరు బాగానే చెప్పారు, అది కరెక్ట్గా పెన్షన్ అసోసియేషన్లు తీసుకుని ఎర్లీగా అడగాలి, లేకపోతే డైలీ బేసిస్ మీద విచారించండి, ఎందుకంటే మా ఏజ్ని దృష్టిలో పెట్టుకోండి అని అడగాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అయితే ఇంకో మిత్రుడు వేరే స్టేట్ నుంచి నాకు ఒక నోట్ ఏదో పంపించారు, కొన్ని కీలకమైన పాయింట్లు మనం స్పృశించాల్సిన అవసరం ఉంది తారనాథ్ గారు అన్నారు. ఏంటి అనంటే, మనం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లమా కాదా? ఈ పాయింట్కి
అసలు పేరు ఏం పెట్టి పిలిచారు కేంద్ర ప్రభుత్వం అనేది అనవసరం. ఇక్కడ అది మనం కోర్టులో వాదించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా కోల్పోతాము అని చెప్పి 37A మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంది, అంగీకరిస్తాం. ఎందుకు అని అంటే మనకు జీతపత్యాలు ఇచ్చేది బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఆ రోజుల్లో అబ్జర్బ్డ్గా. అయితే మీ మీద ఒక క్రిమినల్ కేసు వచ్చి మీకు ఉద్యోగం రిమూవల్లో డిస్మిసల్లో చేయాలన్నా బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి అధికారం లేదు. ఆ ప్రొవిజన్ కూడా యాడ్ చేసి పెట్టారు. అంటే మీరు డివోటీ ఉద్యోగి, డివోటీ ఉద్యోగిగా బిఎస్ఎన్ఎల్లో మీరు ఏదన్నా తప్పు చేసినా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆ విచారణ జరిపితేనే మిమ్మల్ని తీసేసే హక్కు ఉంటుంది. బిఎస్ఎన్ఎల్కి మిమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేసే హక్కు లేదు అని అంటే మీ ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రొటెక్షన్ మీకుంది. అయితే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే మీకు పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ పేమెంట్ జరుగుతుంది అని అంటే మీకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు ఉన్న అన్ని హక్కులు ఉన్నట్లే. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అదే క్లాజ్లోనే, అదే 37A ఒక ఇంకో క్లాజ్ ఏం పెట్టారు, అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే ప్రయోజనాలు వస్తాయో అవే ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి కూడా ఇస్తాము అని హామీ ఇస్తున్నాము అని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోవటంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వాళ్ల పెన్షనర్లకు ఏ రూల్స్ అయితే 6th Pay Commission ద్వారానో 7th Pay Commission ద్వారానో ఆ రికమెండేషన్ల ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులన్నీ కూడా డివోటీ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు అబ్జార్బ్డ్ పెన్షనర్లకి అమలు చేస్తా వచ్చి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఒకటి రెండు తప్ప. ఏంటది, మినిమం పెన్షన్ 9,000 అన్న పాయింట్. మినిమం పెన్షన్ 9,000 వాళ్ళకి ఎందుకు ఉంది, కనీస ఒక గ్రూప్ డి ఆర్ఎం ఉద్యోగి జీతం యొక్క స్కేల్ ప్రారంభం వాళ్ళకి 18,000 ఉంది. 18,000 సగం 9,000 మనకు ఉండాలి. అందుకని వాళ్ళకి 9,000 పెట్టారు. మనకెందుకు పెట్టరు అంటే మనకి ఇంకా పే స్కేల్ రివిజన్ జరగలేదు. ఆర్ఎం స్కేల్ మనకి 7,700, కేంద్ర ప్రభుత్వంలో అప్పట్లో ఉన్న కరస్పాండింగ్ పే స్కేల్ 7,000 కాబట్టి 3,500 ఉంది. అందుకనే ఆ ఆర్డర్ ఎండార్స్మెంట్ కాలేదు అని మనం చెప్పుకోవాలి. సో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ల పెన్షనర్లకు అమలు చేసిన అన్ని రూల్స్ మనకు అమలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏవైతే రూల్స్ అమలవుతాయో అవే రూల్స్ మీకు అమలవుతాయి, అమలు చేస్తాం, వాళ్ల ప్రయోజనాలకు కాపాడతాం మీ ప్రయోజనాలు అదే రకంగా ఇచ్చి అని హామీ వచ్చిన నేపథ్యంలో వర్కింగ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదేమో కానీ రిటైర్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ ఏవైతే సుఖాలు బెనిఫిట్స్ అనుభవిస్తున్నారో అవన్నీ నీకు వర్తించినప్పుడు, నీ పెన్షన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు వచ్చిన ప్రయోజనాలు రావాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు రివిజన్ జరిగినప్పుడు వేతన సవరణతో సంబంధం లేకుండా లాభ నష్టాలు నీకు సంబంధం లేదు కాబట్టి, బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క లాభ నష్టాలతో నీకు సంబంధం లేదు కాబట్టి, నీ పెన్షన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది కాబట్టి నీకు పెన్షన్ రివిజన్ జరగాల్సిందే. ఇది ఒక అంశం. తరువాత ఇంకో కీలకమైన పాయింట్ ఉంది, లెవెల్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవి నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ డిసైడ్ చేస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏ సిటీలు భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి అన్నది అనేది నిర్ణయిస్తారు. అది ఎవరు, నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ నిర్ణయిస్తుంది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది, ఎడ్యుకేషను, ఆ పట్టణాల్లోని క్లీన్లీనెస్, హెల్త్, వాటర్ సప్లై, సేఫ్టీ, సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి అంశాలు దృష్టిలో పెట్టుకుంటుంది. మనకు చూసుకుంటే బెంగళూరు 66.7 పాయింట్లతో హయ్యెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. పూనా తర్వాత ఉంది 66.2, అహ్మదాబాద్ 64.87, చెన్నై 62.2, సూరత్ 61.73, నవీ ముంబై 61.6, తర్వాత కోయంబత్తూరు, వడోదర, ఇండోర్ లాంటివి ఉన్నాయి. లెవెల్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి,
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సామాజిక మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులకి ఆధారంగా చేసుకునే పే కమిషన్లు నియమిస్తారు. ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి బిజినెస్లు చేయడానికి వీల్లేదు సార్, మా ఊళ్ళో పలానావాడు చేస్తున్నాడని మాత్రం చెప్పకండి. ఎందుకంటే అది అనధికారికంగా వాళ్ళు చూసుకునే పనులు అవి. లెవెల్ ఆఫ్ లివింగ్లో ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మార్పులు. ఒకప్పుడు రేడియో సైకిల్ ఉండటం పెద్ద లగ్జరీ కింద లెక్క. ఇప్పుడు స్థాయి పెరిగింది కదా, కాబట్టి ఈ స్థాయిలో పెరగటానికి అప్పుడు జీతాలు ప్రతి సంవత్సరానికి వచ్చే సామాజిక మార్పులకు అనుగుణంగా పెరగటం కోసమే పే కమిషన్స్ అమలు చేస్తాయి. సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లో ఏమని మార్పు చేశారు? 1972 తర్వాత వచ్చిన 21లో వచ్చిన పే కమిషన్స్లో సిసిఎస్ పెన్షన్ రూల్స్లో వేతన సంఘాల సిఫార్సుల ఆధారంగా పెన్షన్ రివిజన్ కూడా ఉంటుంది అని అన్నారు. మనకు మీకు వేతన సంఘ సిఫార్సులు లేవు కదా అని డిఓటీ అడిగింది. లేవు అనే కదా 2015లో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి డిఓటీ లెటర్ రాసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయమని అడిగారు. ఎందుకు అడిగారు? ఇక్కడ పెన్షన్ రివిజన్ కేసు ఉంది, వీళ్ళ పెన్షన్ రివిజన్ జరగాలంటే పే కమిటీ రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా చేయాల్సి వస్తుంది కదా అన్న దృక్పథం దృష్టిలో పెట్టుకుని చేశారు. కాబట్టి లెవెల్ ఆఫ్ లివింగ్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన పెన్షన్ రివిజన్ జరగకపోతే ఆ పెన్షనర్కి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినట్లే కదా. ఈ పాయింట్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిటిషన్లు వేసేటప్పుడు డైలీ హియరింగ్ చేయమని అడగాలి. లెవెల్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెన్షనర్లకి అమలయ్యే విధానాలను గుర్తుపెట్టుకోవాలి. వీటి కోసం పెన్షన్ రివిజన్ జరగాల్సిన అంశాన్ని గుర్తులో పెట్టుకోవాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే అబ్జార్బ్డ్ పెన్షనర్లకి పెన్షన్ చెల్లించడం జరుగుతోంది అన్న విషయం జరగాలి. లాభనష్టాలతో బిఎస్ఎన్ఎల్ లాభనష్టాలతో పెన్షనర్లకి సంబంధం లేదు అన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కీలకమైన అంశాలు కొన్ని మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రొజెక్ట్ కాకపోతే కేసు బలహీనపడతాం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక అంశం. ధన్యవాదాలు.